వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాని క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీతో ఒక వ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నానండి. అదేంటంటే అమ్మవారి గజస్తంభ మహోత్సవం అండి. మీతో ఆల్రెడీ చెప్పాను గజస్తంభ మహోత్సవానికి మేము అందరం వెళ్ళామని. చాలా బాగా జరిగిందండి. అక్కడ 3 డేస్ ఉత్సవాలు అనేవి జరిగినాయి. 3 డేస్ కూడా పూజలు జరిగినాయండి. ఫస్ట్ డే మేము వెళ్ళడం కుదరలేదు కానీ సెకండ్ డే వెళ్ళాము. సెకండ్ డే అక్కడ ఏం చేశారంటే అమ్మవారికి బిందులతోని అలాగే పాలతో కూడా అభిషేకం చేశారండి. అక్కడికి ఎవరైతే భక్తులు వచ్చారో ఆ భక్తులందరి చేత కూడా అమ్మవారి పైన అలా అభిషేకం చేయించారు. చాలా బాగా జరిగింది ఆ రోజు. సెకండ్ డే ఇలా జరిగిందండి. థర్డ్ డే కూడా వెళ్ళాము మేము. 3వ రోజు గజస్తంభ మహోత్సవం అనేది జరిగిందండి. అలాగే ఈ గజస్తంభ మహోత్సవం జరుగుతున్నప్పుడే గుడి గోపురం పైన శిఖరం అన్నది పెట్టారండి. అది కూడా చాలా బాగా జరిగింది. చాలా ఎక్కువ జనం వచ్చారండి అక్కడికి. ఎందుకంటే అంటే గజస్తంభం ప్రతిష్ట అన్నది అమ్మవారి గుడుల దగ్గర చాలా తక్కువ ఉంటుందంటండి. విజయవాడలో ఉంటుందంట, మనకి ఇంకా చాలా తక్కువ చోట్లు ఉంటుందండి. ఇలా నెక్స్ట్ మన ఊర్లో ఇలా పెడుతున్నామని చెప్పేసి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆచార్యులు చెప్పారండి చాలా బాగా జరుగుతుంది, ఈ 3 రోజులు కూడా మీరు రావాలండి. కాకపోతే వీడియో తీద్దామని అనుకోలేదు. వ్లాగ్స్ అయితే తీరును రాదండి. నేను వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేద్దామని అనుకోలేదు. వీడియో షూట్ చేసి మీతో షేర్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ డే సెకండ్ డే కూడా వీడియో షూట్ చేద్దానండి. థర్డ్ డే ఎందుకు షూట్ చేశానంటే ఈ గజస్తంభ మహోత్సవం అనేది చూడడం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పారు. సో మీరు మీరు కూడా చూసి వారి ఆశీర్వాదాలు మీకు కూడా ఉండాలని చెప్పి వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఇగ్నోర్ చేసేయండి. ఇంకో విషయం చెప్పాలి మీకు, అక్కడ ప్రతిష్ఠించిన గజస్తంభం ఉంది కదండి, గజస్తంభం అన్నది సోమంతి కర్ర అంట అండి. అది చాలా రేరుగా దొరుకుతుందంట. 3వ రోజు శిఖరం పెట్టారు కదండి, గోపురం పైన శిఖరం పెట్టారు కదా, ఆ శిఖరం పైన ఆ ఊరి ఆడబడుచులందరూ కూడా బూర్లు అనేది వేస్తారండి. ఈ విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. ఎక్కడైతే గుడి కడతారో ఆ ఊరిలో ఉన్న ఇంటి ఆడబడుచులందరూ కూడా బూర్లు వేయడం అనేది సాంప్రదాయం అండి. చాలా బాగా జరిగింది ఆ కార్యక్రమం కూడా. బూర్లన్నీ గోపురం పైనుంచి వేస్తుంటే కింద భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ ప్రసాదం మాకు కావాలంటే మాకు కావాలన్నట్టుగా ఆ గుడి చుట్టూ కూడా ఉండి ఆ ప్రసాదాన్ని అందుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళారండి. అక్కడ కూడా చాలా బాగా జరిగిందండి. వీడియో షూట్ చేయడం మాత్రం చాలా ఇబ్బంది అయిపోయిందండి, ఎందుకంటే పాప ఉంటుంది కాబట్టి ఒక చేత్తో పాపను క్యారీ చేస్తూ ఒక చేత్తో ఫోన్తో వీడియో అన్నది తీసానండి. వీడియో అన్న మీకు కొంచెం క్లియర్గా లేకపోతే కనుక ఏమనుకోవద్దు, ఇది మీతో షేర్ చేసుకోవాలి, ఈ ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చూపిస్తున్నాను మీకు. ఇంకా చెప్పాలంటే ఆ గుడి చుట్టూ ఉన్న వాతావరణం అయితే అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఆ ఉత్సవం జరిగేటప్పుడు జనం ఎక్కువ ఉన్నారు. ఉత్సవాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రైడే వెళ్ళానండి. ఎంత పీస్ఫుల్గా ఉందంటే గుడి చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్నాయని చేయాలండి. చేయాలంటే ఎలా ఉంటాయి, పచ్చగా ఉంటాయి కదా, ఆ పచ్చదనం అంతా కూడా ఎంత బాగుందో. అక్కడ కొబ్బరి తోటలు ఇంకా చేలు మధ్యలో ఉంటుందండి ఆ గుడి అన్నది. చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది గుడి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అక్కడ జరిగిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ ఊరి పెద్దలందరూ కూడా చాలా బాగా జరిపించారండి. అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఏ చిన్న ఇబ్బంది రాకుండా చూసుకున్నారండి. అక్కడ ఉదయం వెళ్ళిన వారికి టిఫిన్స్, అలాగే మధ్యాహ్నం వచ్చిన వారందరికీ కూడా భోజనాల సదుపాయం కూడా జరిపించారు. ఆ 3 రోజులు కూడా కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరిగినాయండి. కార్యక్రమాలన్నింటినీ ఆ ఊరి పెద్దలందరితో పాటు ముందుండి నడిపించిన ఒక పెద్ద ఆయన ఉన్నారండి, ఆయన జానకిరామయ్య తాతయ్య గారు. చాలా బాగా జరిపించారు, ఆయనకి నా నమస్కారాలండి. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా తిరిగి వెళ్ళారు అండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో ఆ వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయండి. మీ వరకు వచ్చినప్పుడు వీడియోస్ అన్ని ఫస్ట్ మీరే చూసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. అమ్మవారి ఆశీర్వాదాలు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు అమ్మవారి గజస్తంభ మహోత్సవం చూపించబోతున్నాను. ఇది జరిగి చాలా రోజులైందండి, కాకపోతే నా దగ్గర వీడియోస్ అనేది లేదు. కొన్ని వీడియోస్ నేను గ్యాదర్ చేసుకుని ఆ వీడియోస్ అన్ని కలిపి ఎడిట్ చేసి చేసేసరికి ఇన్ని రోజులు అయిపోయిందండి. దగ్గర దగ్గరగా 1 మంత్ అయిపోతుంది ఈ మహోత్సవం జరిగి. మీరు కూడా చూసేయండి మహోత్సవం ఎలా జరిగిందన్నది. ఇది ఎర్లీ మార్నింగ్ జరిగిందండి. చూసారు కదా సన్ మనకి ఎంత బాగా కనిపిస్తుందో, మార్నింగ్ అవడంతో పై పైకి వస్తూ ఉంది సన్ అనేది. ఇక్కడ చెక్కతో మెట్లు కింద కట్టారండి గుడి గోపురం పైకి వెళ్ళడానికి, అంటే బూర్లు అవి వేయడానికి శిఖరం పెట్టడానికి ఇలా కట్టారన్నమాట గుడి గోపురం పైకి చెక్కతో. గుడినైతే చాలా అందంగా పూలతో డెకరేట్ చేశారండి. ఈ గజస్తంభ మహోత్సవం చూడడానికి చాలా జనం వచ్చారు. అంతకుముందు 2 డేస్ నుంచి కూడా పూజలు జరుగుతున్నాయండి. థర్డ్ డే అన్నది గజస్తంభం పెట్టారు. ఈ ముందు 2 రోజులు కూడా పూజలు జరిగినాయి ఇక్కడ. అప్పుడు కూడా జనం వచ్చారు కానీ ఈ గజస్తంభ మహోత్సవానికి అయితే చాలా ఎక్కువ జనం వచ్చారు.
ఈ గజస్తంభం అన్నది ఎగ్జాక్ట్గా ముహూర్తం టయానికే పెట్టాలంటండి. సో అప్పటికప్పుడు తీసుకురావడం కుదరదు కాబట్టి ముందుగానే క్రైన్ సహాయంతో గజస్తంభాన్ని అక్కడి వరకు తెచ్చుంచుకున్నారు. మేము వెళ్ళేసరికి గజస్తంభం అనేది అక్కడ ఉందండి. టైం అయిపోతుందేమో అని చాలా ఫాస్ట్గా వెళ్ళాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగే కదండి, 8:00 అలా జరిగింది. సో ఇంకా మీకు ఇప్పుడు ముహూర్తం అయిపోయిందండి, పెట్టేస్తారు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, చాలా అరుదుగా జరిగే దృశ్యం ఇది. ఎప్పుడైతే మనకి గజస్తంభం అన్నది పెడుతున్నారో అదే టైంలో సేమ్ పైన మనకి శిఖరం కూడా పెడతారు. మీకు రెండు వీడియోలు కూడా ఇక్కడే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ గజస్తంభం జరుగుతుంది, అలాగే పైన గోపురం పైన శిఖరం కూడా పెట్టారు. సో ఇలా అయిన తర్వాత పైన మనకి హారతి అనేది కూడా ఇచ్చారు. దీని తర్వాత ఎక్కడైతే గజస్తంభాన్ని నిలబెట్టారో ఆ ప్లేస్లో నవరత్నాలు వేస్తారండి, వచ్చిన భక్తులందరూ కూడా వేస్తారు. సో ఇప్పుడు వేయడానికైతే చాలా జనం ఉన్నారు కాబట్టి మేము కొద్దిసేపు తర్వాత వేద్దాం అనేసి హోమగుండం దగ్గరికి వెళ్దాం అనుకున్నామండి. హోమగుండం దగ్గర పూర్ణాహుతి జరుగుతుంది, సో అక్కడికి తీసుకువెళ్తాను మిమ్మల్ని. నేను ఫోన్తో చూపిస్తున్నా అనమాట వీడియో ఎలా తీస్తున్నానని చెప్పేసి పాపతో. మేమైతే ఫ్యామిలీతో వెళ్ళామండి. ఫ్యామిలీలో ఒకరైన మెంబర్ని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. తిన అక్క అంటే తోటికోడలు హాయ్ చెప్తుంది. తనకి బాబు పాప, పాప పేరు వైష్ణవి, బాబు హనీష్. హనీష్ కూడా హాయ్ చెప్తున్నాడు మీకు. ఇక్కడ కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల వాయిస్ అనేది కట్ చేశానండి. వైష్ణవి అయితే తన ఫోన్లో కనిపిస్తుంది కదా, అందుకని వీడియో చూస్తూనే ఉండిపోయింది. ఇప్పుడు కూడా చూడండి ఫోన్ వైపే చూస్తుంది. ఇప్పుడైతే ఇంకా నవరత్నాలు వేయడానికి వెళ్తున్నామండి. నవరత్నాలు ఎందులో వేయాలంటే ఎక్కడైతే గజస్తంభాన్ని నిలబెట్టారో ఆ గజస్తంభం లోపల వేస్తున్నారు. చాలా వరకు వేస్తారండి, మేమైతే లాస్ట్లో వెళ్ళాము జనం ఎక్కువ ఉండడంతో. గజస్తంభం పెట్టిన ప్లేస్ అయితే చాలా లోతుగా తీశారండి, ఎంత లోతుందో మీరే చూడండి. చాలా లోపలికి ఉంది, ఒక మనిషి నుంచున్న తర్వాత కూడా ఇంకా ప్లేస్ అనేది ఉంది. సో ఈ గజస్తంభంలో ఇది వేసిన తర్వాత దేవుడి దర్శనానికి వెళ్తున్నారండి, కానీ అస్సలు ఖాళీ లేదు. మేమైతే తర్వాత దర్శనం చేసుకుందాం అనుకున్నాం, వచ్చిన వెంటనే కూడా దర్శనం చేసుకున్నామండి. కానీ ఇంక నవరత్నాలు వేసిన తర్వాత అయితే దర్శనం జరగలేదు మాకు. ఇక్కడ అమ్మవారికి ఎదురుగా సింహం అనేది ఉంటుందండి, చూసారు కదా ఎంత పెద్ద సింహమో, చాలా బాగుంది. ఇంకా చూసినట్టయితే ఇక్కడ అందరూ కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు జనం. పిల్లలందరూ కలిసి మళ్ళీ ఒకసారి హాయ్ చెప్తారంట, ఎందుకంటే ఇందాక గాన్వి లేదు కదా అని చెప్పేసి అన్నాడు హనీష్. సో ముగ్గురు హాయ్ చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మీకు కొన్ని మంత్రాలు వినిపిస్తాను, వినండి. అయితే ఇంకా పిల్లల్ని తీసుకుని టిఫిన్ సెక్షన్ దగ్గరకు వచ్చేసామండి, ఎందుకంటే మార్నింగే కదా ఏమి పెట్టకుండా తీసుకొచ్చాం. వాళ్ళకి ఆకలిస్తుంది కాబట్టి వాళ్ళకి తినిపిస్తూ మేము కూడా తినేసాము. ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి మంత్రాలను వినిపిద్దాం అనుకుంటున్నానండి, కాకపోతే సౌండ్స్ ఎక్కువ ఉండడం వల్ల డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి వాయిస్ అనేది తీసానండి, నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ కొంచెం మంత్రాలు బాగా స్పష్టంగా వినిపిస్తున్నాయని చెప్పి మీకు వినిపించాను. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి హోమగుండం దగ్గర ఉన్నామండి, ఎందుకంటే ఇక్కడ పూర్ణాహుతి జరుగుతుంది కదా, అది చూడడం కోసం మేము ఆపోజిట్లో చైర్స్ వేసుకుని అక్కడ కూర్చుని చూస్తున్నామట. ఈ 3 డేస్ కూడా ఇక్కడ హోమం జరుగుతుంది, అలాగే పూజలు కూడా చేస్తున్నారు. కొన్ని జంటలు అనేవి కూర్చుని పూజ చేస్తున్నారు. దీని చుట్టూ చూసినట్టయితే మీకు పచ్చగా కనిపిస్తుంది చూసారండి, ఇవి నవధాన్యాలు అంటండి. ఎక్కడైతే హోమం చేద్దాం అనుకుంటామో అక్కడ ఒక 10 డేస్ 1 వీక్ ముందే ఇలా చల్లుతారంట, అవి పచ్చగా మొక్కల కింద వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి లోపల చూసారా మీకు, హోమం దగ్గరగా చూపిస్తున్నాను నేను. హోమం జరుగుతుందండి లోపల, అంటే పూర్ణాహుతికి ముందే లోపల హోమం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఆవును చూపిస్తున్నాను మీకు, ఈ ఆవుతో ఇక్కడ పూజలు అనేవి జరిగాయండి. 2 రోజులు కూడా పూజ చేశారు ఇక్కడ ఈ ఆవు యొక్క దూడ. అయితే ఆవుని దూడని కొంచెం దూరం దూరంగా కట్టారండి, ఒకదానికొకటి కనిపించేటట్టు. ఈ ఆవు అయితే దూడ కోసం ఎదురు చూస్తుంది. దూడ చూసినట్టయితే నన్ను వదిలేయండి బాబోయ్ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నట్టు ఎంత జాలిగా చూస్తుందో చూడండి. ఇక్కడ కాసేపు అయిపోయిన తర్వాత గజస్తంభం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఈ వీడియో అన్నది హనీష్ షూట్ చేశాడు, అమ్మి నేను చేస్తానని చెప్పేసి ఇక్కడ సిమెంట్తో క్లోజ్ చేసేస్తున్నారండి. చూసారు కదా గజస్తంభం నిలబెట్టిన లోపల ఖాళీ ఉంది కదా, ఖాళీ అంతా కూడా సిమెంట్తో క్లోజ్ చేసేస్తున్నారు. ఇప్పుడైతే పూర్ణాహుతి చూద్దామండి, హోమగుండ దగ్గరికి వెళ్దాము. నేను వీడియో స్టార్ట్ చేసేటప్పటికే మీకు పూర్ణాహుతి అన్నది వేసేసారు, చూస్తున్నారు కదా, అందుకే మనకి హోమగుండం నుంచి అంత ఎక్కువ మంట వస్తుందండి. అన్ని హోమగుండంలోని ఇలాగే ఒక్కసారి వేశారు, దంపతులు ఇద్దరూ కలిసి వేశారండి. తర్వాత వచ్చిన భక్తులు అందరూ కూడా హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారండి. హోమంలో వేయడానికి మనకు అక్కడే అమ్ముతున్నారు ఆవు నెయ్యి, ఇంకా కొన్ని పదార్థాలు, వాటిని అందులో వేసి మేము కూడా దండం పెట్టుకున్నాము.
ఇక్కడ గజ స్తంభాన్ని అయితే మొత్తం సిమెంట్తో క్లోజ్ చేస్తారండి. లోపల మొత్తం సిమెంట్ వేసేసారు పై వరకు కూడా. తర్వాత మళ్ళీ పైన కూడా కడతారండి. దీనికి మనకి ఇత్తడి తొడుగు అనేది వేస్తారు కదా, మీకు ఐడియా ఉంటుంది. కొన్ని ప్రవచనాలు కూడా జరిగాయండి, చాలా బాగా మాట్లాడారు. కాకపోతే ఇక్కడ వాయిస్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంది, మీకు క్లారిటీగా లేదు. అందుకే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఈయన ఏం చెప్తున్నారంటే, మనం ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా ఏ వర్గానికి సంబంధించిన వారైనా సరే మనం భారతీయులు అండి, మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా ఉండాలి. ఆ కులం వేరు, ఈ కులం వేరు, ఈ మతం వేరు అన్నట్టుగా ఉండకూడదు. అందరూ కలిసి కట్టుగా ఉంటేనే ఐక్యత అన్నది ఉంటుందండి అని చెప్పేసి చెప్పారు. అలా చెప్తుండగా గాన్వి క్లాప్స్ కొట్టిందండి. ఇప్పుడు చూపిస్తున్నారు చూసారా, మా పాప కోసమే నేను ఎత్తుకొని వీడియో తీస్తున్నానండి. తన క్లాప్స్ కొట్టింది, అందరూ చూస్తున్నారు. ఆ పాప చూసారా, చిన్న పాప అయినా సరే రెండు చేతులు కలిపి చప్పట్లు కొడుతుంది. అంటే ఆ అమ్మాయికి ఇంట్లో భజన చేసే అలవాటు ఉందని అర్థం. అలా మన ఇంట్లో చిన్నపిల్లలకు కూడా మనం అన్ని విషయాలు నేర్పించాలండి. చిన్నతనంలోనే మనం అన్ని విషయాలు నేర్పించాలని చెప్తున్నారు. పూర్వకాలంలో మన చిన్నతనంలో అయితే మనకి పేరెంట్స్ నేర్పించేవారండి, తాతలు అమ్మమ్మలు వాళ్ళు కూర్చోబెట్టి నేర్పిస్తూ ఉండేవారు మన వాళ్ళలో. మన స్కూల్కి వెళ్ళి వచ్చిన వెంటనే కథలు చెప్పమనే వాళ్ళం, ఇంకా మనల్ని పొడుపు కథలు అడుగుతూ ఉండేవారు. ఈ విషయాలన్నీ చెప్తున్నారన్నమాట, వేమన పద్యాలు. ఇలా మన పూర్వం మన చిన్నతనంలో అయితే ఇవన్నీ ఉండేయండి. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏంటి, ఓన్లీ సెల్ ఫోన్. మన సెల్ ఫోన్ ఇస్తే చాలు వాళ్ళకి, ఇంకేం అవసరం లేదు. వాళ్ళకి భోజనం పెట్టవసరం లేదు, తిండి పెట్టవసరం లేదు, ఏం అవసరం లేదండి. వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తే చాలు, వాళ్ళకి ఆకలి కూడా తెలియట్లేదు. ఇప్పుడు మొత్తం ఫోన్కి చాలా ఎడిక్ట్ అయిపోయారు చిన్నపిల్లలందరూ. మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి పేరెంట్స్ నేర్పించమని చెప్తున్నారండి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వాళ్ళకి నేర్పించమంటున్నారు. అలాగే మనం ట్యూషన్స్కి అవి పంపిస్తూ ఉంటాం కదా చిన్నపిల్లల్ని, వీళ్ళైతే కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తారంటండి. ఎవరి ఊర్లో కావాలన్నా కండక్ట్ చేస్తారంట. వారి ఊర్లో ఒకరిని తీసుకుంటారంటండి, ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి కొన్ని క్లాసెస్ అని నేర్పించి వాళ్ళ ఇంటి దగ్గరే చిన్నపిల్లలకి ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారంట మన హిందూ సాంప్రదాయాలు. మీకు ఎవరికైనా కావాలంటే కనుక అందులో జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు. ఈయనకి ఇక్కడ సన్మానం కూడా చేశారండి. ఈయన చెప్పిన విషయాలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనకి అందరికీ కూడా చాలా విషయాలు తెలుసు, వాటిని మనం ఆచరణలో పెట్టట్లేదు అంతే. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే పెద్దవాళ్ళంటే వాళ్ళకి గౌరవం ఉండేటట్టు నేర్పించాలి. ఇంకా మన ఇంటికి ఎవరైనా పెద్దవారు వస్తే కనుక లెగ్స్ నుంచోవడం, వాళ్ళకి నమస్కారం చేయడం, వాళ్ళ కాళ్ళకు దండం పెట్టుకోవడం అలాంటివి నేర్పిస్తూ ఉండాలి. వారికన్నా చిన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి సహాయం చేయడం నేర్పించాలండి. ఇలాంటివన్నీ మనం నేర్పిస్తూ ఉంటే, చిన్నప్పుడే మనం నేర్పిస్తాం అనుకోండి, వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఇబ్బంది పడకుండా వాళ్ళు ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడు ఇలాంటి విషయాలని నేర్చుకోవడం వల్ల లైఫ్ని ఎలా లీడ్ చేయాలో వాళ్ళకి తెలుస్తుందండి. ఇవన్నీ కూడా ఈయన ద్వారా నేను తెలుసుకున్నాను. ఇంకా ఈయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నాకు సన్మానం చేయడం కాదు, నేను చెప్పినవన్నీ కూడా మీరు పాటిస్తే అంతకన్నా పెద్ద సన్మానం నాకు ఏం లేదు అని చెప్తున్నారు. ఇంక ఇక్కడైతే హోమం దగ్గర మేము తిరిగేసి లోపల ఆవు నెయ్యి ఇంకా అందులో వేయవలసిన వేసేసి బొట్టు పెట్టుకున్నామండి. ఇక్కడైతే మా పాప చూడండి, నేను వీడియోస్ తీస్తాను కదా ఫోన్తో, తను కూడా అలానే చేస్తుంది. వీడియోస్ ఎలా తీస్తారని అడుగుతుంటే వెనకాల ఇలా తీస్తారని చూపిస్తుంది. అప్పటికే చాలాసేపు అయిపోయింది కదండి, ఇంకా పాప పడుకుంటుంది, అందుకే ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చాలా మారం చేసింది. నా బ్యాగ్ తీసేసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుందండి. ఇక్కడ అలా ఆడుకుంది కాసేపు. నెక్స్ట్ ఇంకా బూర్లు వేసే టైం వచ్చిందండి. అంటే ఈ మార్నింగ్ మనకి ఇక్కడ అయిన తర్వాత, అంటే గజస్తంభం నిలబెట్టారు, అది అయిన తర్వాత మా పూర్ణాహుతి అయ్యింది. పూర్ణాహుతి అయిన తర్వాత ఇక్కడ బూర్లు వేయడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, పైనుంచి శిఖరం పైనుంచి బూర్లు వేస్తున్నారు. అంటే శిఖరానికి తాకించి ఆ బూర్లను వేస్తున్నారండి. వేస్తుంటే కింద అందరూ కూడా ఆ బూర్లని ప్రసాదం కింద తీసుకోవడం కోసం, చూసారా కింద ఎంతమంది జనం ఉన్నారో, చాలా జనం అండి. ఆ ప్రసాదం కోసమే అక్కడ అందరూ ఆడవాళ్ళు అందరూ చెంగులు పట్టుకొని చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు అందరూ కూడా. ఎందుకంటే అమ్మవారి శిఖరం నుంచి జారుతున్న ప్రసాదం కదా, సో అందుకని దొరికిన వాళ్ళు దొరకలేని వాళ్ళు కూడా ప్రసాదాన్ని ఇచ్చారండి. అది చాలా బాగా నచ్చింది నాకు. కొంతమంది అయితే దొరకలేదు అందులో, ఆ దొరికిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పట్టుకున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు. ఇది వచ్చేసి నేను తర్వాత నెక్స్ట్ ఫ్రైడే వెళ్ళానండి. అప్పుడైతే ఇలా కింద ఈ గజస్తంభానికి కింద బేస్ ఇలా కట్టేశారండి, చూసారు కదా. తర్వాత అయితే ఈ తొడుగు కూడా పెట్టేశారు, ఇత్తడి తొడుగు అనేది. అది మీతో నేను సెల్ తీసుకెళ్లేదండి వీడియో తీయడానికి. సో ఇక్కడ నేను లోపల మీకు ఆ రోజు చూపించలేదండి దేవుణ్ణి, ఎందుకంటే నాకు లోపలికి వెళ్ళే అవకాశం లేదు, అంతమంది జనం ఉన్నారు. సో నెక్స్ట్ ఫ్రైడే వెళ్ళినప్పుడు ఆ పంతులు గారికి ఇలా చెప్తే, వీడియో తీసుకున్నానండి అని చెప్తే ఆయనే తీసుకెళ్ళి లోపల వరకు వీడియో తీసి ఇచ్చారండి.
ఆ అమ్మవారి దర్శనం మీ అందరికీ కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీకు నిజంగా అమ్మవారిని ఇంత దగ్గరగా చూపిస్తాను నేను అస్సలు అనుకోలేదండి. ఆ పంతులు గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు నేను మామూలుగా బయట ఇలా వీడియో తీసుకుంటే ఆయనే గర్భగుడిలోకి ఫోన్ తీసుకెళ్ళి వీడియో అన్న తీసిచ్చారండి. నాకు చూస్తున్నారు కదా అమ్మవారి రూపం మీకు చాలా బాగా కనిపిస్తుంది, మీరు కూడా దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. మీకు ఈ వీడియో అంతా కూడా ఎలా అనిపించింది, మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చాలా కష్టపడి వీడియో తీశాను. ఈ చుట్టుపక్కల అంతా చేయలని చెప్పాను కదండి, ఎంత బాగున్నాయంటే ఈ బ్యాక్ సైడ్ అన్నమాట అమ్మవారి గుడికి వెనక వైపు చేలు ఇలా ఉంటుంది. ఇంకెంత బాగుందంటే ఆ చేలు కొత్త కొత్తగా వస్తున్నాయండి, ఇప్పుడే స్టార్టింగ్ వేస్తారు కదా అందుకోసం ఎంత బాగున్నాయో. ఇక్కడ మేమైతే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా లాస్ట్లో మీకు కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను, ఆ ఫొటోస్ కూడా చూడండి. ఈ ఫోటో అయితే హనీష్ తీశాడండి, బాగా తీశాడు కదా. ఇంకెవరు లేరు తీయడానికి, పాపనేమో అక్క ఎత్తుకుంది అందుకని హనీష్ తీశాడు. లాస్ట్లో ఈ కొన్ని పిక్స్ అనేవి యాడ్ చేశాను, మీకు చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో ఆ వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయండి. వీడియోస్ని మీరు ఫస్ట్ చూసేయచ్చు. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే.